తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో బీచ్ ఫెస్టివల్ సందడి మొదలైంది. బెలూన్స్ పావురాలను గాల్లోకి వదిలి ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ నెల 11వ తేదీ వరకు జరగనున్న బీచ్ ఫెస్టివల్లో దేవాలయాల నమూనా, ఫ్లవర్ షో, అక్వేరియం పర్యాటకుల్ని ఎంతగానో అలరిస్తున్నాయి. బీచ్ ఫెస్టివల్ ఓపెనింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఆహుతుల్ని ఎంతగానో అలరించాయి. ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్ కు భవిష్యత్తులో ప్రపంచ పర్యాటకులు వస్తారని అన్నారు సీఎం బాబు. ఉభయ గోదావరి జిల్లాలను టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. గోదావరి జిల్లాల అందాలు ప్రపంచంలో మరెక్కడా ఉండవని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రకృతి అందాలకు, అతిథి మర్యాదలకు తూర్పు గోదావరి జిల్లా పెట్టింది పేరు. ఇది టూరిజానికి అనుకూలమైన ప్రాంతం. భగవంతుడిచ్చిన సుందర ప్రాంతాలు ఉన్నాయి. అదే మరి మంచి మనసున్న మీరున్నారు. అందరితో మంచిగా ఉండే వాతావరణం ఉంది. దీన్ని కాపాడుకుంటే మీరు ఏ దేశాల కంటే కూడా ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా టూరిజం అభివృద్ధి అవుతుంది. మన రాష్ట్రానికే కాదు, మన దేశానికే ఈ గోదావరి ప్రాంతాలని ఒక టూరిజం హబ్గా, ఇంటర్నేషనల్ టూరిజం హబ్ అన్ని విధాలా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. దీనికి పూర్తిగా సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ